హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓట్ చేయడానికి ఒకే ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. సో రేపు ఒక్కరోజు ఓటింగ్ అనేది కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ ఒక్క వారంగానే సేవ్ అయ్యారంటే మాత్రం ఇక టాప్ 5 లోకి వెళ్ళిపోతారు. ఇక టాప్ 1 ప్లేస్ లో ఎవరున్నారు అని చూస్తే అనఫిషియల్ పోల్స్ లో అఖిల్, యాజ్ యూజువల్ గా యూట్యూబ్ పోల్స్ లో బిందు, వీరిద్దరూ టాప్ 1 ప్లేస్ లో ఉన్నారు. సో అఖిల్ ఫ్యాన్స్ అఖిలే నంబర్ 1 అని అనుకుంటే బిందు ఫ్యాన్స్ బిందుయే విన్నర్ అని అంటున్నారు. ఇక్కడ చూస్తుంటే రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే అన్ని అనఫిషియల్ పోల్స్ కూడా అఖిల్నే నంబర్ 1 ప్లేస్ లో చూపిస్తున్నాయి. అలాగే అన్ని యూట్యూబ్ పోల్స్ కూడా మంచి పర్సంటేజ్ తో బిందునే టాప్ 1 ప్లేస్ లో చూపిస్తున్నాయి. సో ఈ వీక్ టాప్ 1 ప్లేస్ ఎవరిది, అలాగే విన్నర్ ఎవరవుతారు అనేది మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వారం ఎవరికి డేంజర్, అంటే ఈ వారం వెళ్ళిపోయేది ఎవరు అని చూస్తే అన్ని పోల్స్ లో కూడా మిత్ర, నటరాజ్ మాస్టర్ వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లోనే కనిపిస్తూ ఉన్నారు. బాబా మాస్టర్, అనిల్ అలాగే హర్యానా ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. సో ఓటింగ్ పోల్స్ ప్రకారం అయితే నటరాజ్ మాస్టర్, మిత్ర వీరిద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్తారు. కానీ లాస్ట్ డే ఓటింగ్ మారే ఛాన్స్ ఉంది కాబట్టి రేపటికి ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ప్రకారం అయితే మోస్ట్లీ హర్యానా, అనిల్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. బాబా మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ తనైతే టాప్ 5 లోకి ఎలాగో ఎంటర్ అయిపోయారు కాబట్టి ఇక మోస్ట్లీ డేంజర్ హర్యానా, అనిల్ వీరిద్దరికి అని చెప్పాలి. సో రేపు ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపటి ఓటింగ్ తో డేంజర్ లో లెక్కలు మారబోతున్నాయి. ఎందుకనంటే రేపు టాప్ ప్లేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అయితే ఓటింగ్ మోస్ట్లీ జరగకపోవచ్చు, డేంజర్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి రేపటితో ఎలిమినేషన్ లెక్కలు మారుతాయి. సో ఎప్పటికప్పుడు మారుతున్న ఓటింగ్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.